गणेश चतुर्थी सदर्भंगा राचकोंडा सीपी डीएस चौहान आईपीएस सफीलगूडा चेरुवु कापरा चेरुवुनु संदर्शिंचारु अनंतरम अधिकारुलतो मात्लाडी वारिकी दिशा निर्देशं चेशारु निमज्जनं सदर्भंगा चेरुवु समीपंलो एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा चूसुकोवाली अनि अधिकारुलनु आदेशिंचारु गणेश निमज्जनं प्रणालिक प्रकारं जरगालनि एक्कड एलांटि पोरपाट्लकु तावु लेकुंडा चूडाली अनि अधिकारुलकु सूचिंचारु भक्तुल सौकर्यार्थं गणेश निमज्जनं जरिगे चोट టెంట్లు విద్యుత్ లైట్లను బారికేడ్లను నిర్మించాలని మంచినీటి సౌకర్యం మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ అది రెండు మూడు లేక్స్ విజిట్ చేయడం జరిగింది. గణేష్ బందోబస్తు సందర్భంగా గణేష్ చతుర్థి వస్తూ ఉన్నది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి ఇంకా కన్వీనియన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్య ఎదుర్కోకుండా సజావుగా ఎలా ఇది నిమజ్జనం జరిగిపోవాలనేది దాని గురించి మనం ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. నిన్న హైదరాబాద్ సిపీ గారు మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మన అందరూ ముగ్గురు సిపి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అందరూ కూడా ఒక మీటింగ్ చేయడం జరిగింది. మనము కూడా నిన్న మీరు అందరూ చూసి ఉంటారు మన ఆఫీసర్స్తో ఒక మీటింగ్ చేయడం జరిగింది. అదే క్రమంలో 11వ తారీఖుకి ఆల్ డిపార్ట్మెంట్ కూడా మీటింగ్ చేయబోతున్నాము. అదే సందర్భంలో ఇక్కడెక్కడైతే కొద్దిగా కొత్త టెక్నిక్స్ కానీ కొత్త టెక్నాలజీ కానీ యూజ్ చేసుకొని ఏ విధంగా మనము ఇంకా సజావుగా ఇంకా పకడ్బందీగా ఇంకా ఎలాంటివి అసౌకర్యాలు ఎవరికి కూడా కలగకుండా ఎలా చేసుకోవచ్చు దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ అంతకుముందు మనము ట్రై చేయడం జరిగింది, చాలా సక్సెస్ అయింది. క్విక్ హుక్ రిలీజ్ సిస్టమ్ కానివ్వండి, మరియు అదేవిధంగా గణేష్ పెద్ద పెద్ద గణేష్ ఇక్కడ ఉంటాయి దానికి జియో ట్యాగింగ్ కానివ్వండి, ఇది మనము మన వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. సో దాట్ మనము ఎప్పుడైనా సడన్గా ఒక పెద్ద ఐడియా ఉన్నప్పుడు సడన్గా ఏదో క్లియరెన్స్ సరిగా లేదని, సో ఆ మొత్తం సర్వే మొత్తం ప్రిపరేషన్స్ బాగా ఉంటే ఆ రోజు ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ టైం కన్నా కూడా బెటర్గా ఒక ఎలా చేయగలుగుతామని దాని మీద ఫోకస్ క్వశ్చన్. మామూలుగా యాక్చువల్లీ ఈ గణేష్ సందర్భంగా ఈ డీజేలు అవి ఎంతవరకు పర్మిషన్ ఉన్నాయి సార్? దాంట్లో ఇప్పుడు ప్రతిసారి భాగ్యనగర్ ఉత్సవ సమితి వారు స్వయంగానే చెప్తారు ఈ డీజే పెట్టడం అది సాంప్రదాయంలో లేదు. సో డీజే పెట్టి దాంట్లో ఫిల్మీ సౌండ్ పెట్టడం ఈసారి కూడా వాళ్ళు ఖచ్చితంగా అట్లా చేస్తారు, మనం కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం.